నలుగురు కూడా రాలేదు ఆయనతో పాటు. రేపు 70% వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పి నన్ను కేసీఆర్ నాని గారు కంచిచర్లు మొన్న ఇవాళ చెప్పా, కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అర్థమైందా? మీరు మీడియాలో అనవసరంగా రోతల హౌసులు నడిపే వాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, చీటర్లని, డాఫర్లని పెద్దవాళ్ళని చేయొద్దు. దయించి నాతో మాట్లాడొచ్చు. నిన్న బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందో తెలుస్తుంది. సో అవన్నీ అనవసరమైన మాటలు. ఉత్తర కుమారుడు ప్రకల్పాలు ఇవన్నీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నా. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు, ఇక్కడ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా ముగ్గురు ఇది నచ్చిన అధికారంలో వచ్చేవాళ్ళు వస్తారు. మేము ఎవరిని కూడా బలవంతం చేయం, ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. సో దాంట్లో ఇప్పుడు నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ ఇవాళ. అదేనా? సో ప్రజలు ఒక పక్షాన ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు. కొంత పార్టీ ఉంటుంది, కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది. ఒకప్పుడు అంబేద్కర్ భారీ విగ్రహం నేను ఓపెన్ చేశారు జగన్ గారు. నేను మీ సోదరుడు తొర్లపాడు ఆ గ్రామాలకు వచ్చి దళితులపై దాడి అరికట్టాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా నాయకులు వచ్చినా ఖాళీ లేదు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు వస్తే తీసుకుంటాం తప్ప ఎంతమంది ఎవరన్నారు? చంద్రబాబు అడిగింది చెప్పమంటే చెప్పండి సార్. టీడీపీ కోర్టుగా పనిచేశారు మీరు, టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కోర్టుగా పనిచేశారు అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? చెప్పే కదా, కాల్మని వ్యాపారస్తుల గురించి నేనేం మాట్లాడినా. నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ గురించి మాట్లాడి చెప్తా. లోకేష్ నా స్థాయికి నేను తక్కువ మాట్లాడాల్సిందే. చంద్రబాబు గురించి అని మాట్లాడమని ఆయన నన్ను మాడితే చెప్పినా కదా. అనవసరం అంటే కొంతమంది మంది ఏంటంటే ఐడెంటిటీ కోసం మాడుతూ ఉంటారు. ఇప్పుడు సపోజు నేను వెళ్ళి మోడీ గారి మీద మాడితే నాకు పాపులారిటీ వస్తుందని మాడతా, కానీ అది మోడీ గారి స్థాయా కాదు కదా. లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు, వాళ్ళు జగన్ గారి స్థాయా? మరి మీ స్థాయిని గుర్తించి అడగాలి ప్రశ్నలు మీడియా కూడా. కొంత కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాట్లాడదలుచుకోలేదు. మరి ఈరోజు పౌరులు అభివృద్ధి మనం ఎవరు చేస్తాం?